శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఆధ్వర్యంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఇంటింటా లలితాపారాయణ కార్యక్రమం నిర్వహిస్తుండగా శనివారం రాత్రి బల్దేవ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ నివాసంలో భోగ వెంకటేశ్వర్లు పద్మావతి లలిత సామూహిక పారాయణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ మాట్లాడుతూ ముగ్గురు అమ్మలకు మూలపుటమ్మ, అమ్మలను గన్న అమ్మ లలిత అమ్మ జీవనలు అందరిపై ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నామని అన్నారు. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా హరితహారంలో భాగంగా శ్రీగంధం మొక్కలు పంపిణీ చేశామని, అదేవిధంగా మహిళలకు కాటన్ బ్యాగులు, పసుపు కుంకుమలు అందజేసినట్లు ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. శంకర 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 ఓం దేవే ప్రపన్నా ప్రసీద విశ్వే సర్పాయి విశ్వం త్వమేశ్వరార్దాసు ప్రాసంతు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆదిశక్తి, ప్రకృతి స్వరూపం, జనజీవ రాశులకి ప్రాణం పోసేటటువంటి ఆ అమ్మ జగన్మాత శక్తి స్వరూపిణి, ఎంతో ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మా స్వగృహంలో మా అత్తయ్య గారు, మామయ్య గారు, శ్రీమతి శ్రీ భోగ వెంకటేశ్వర్లు పద్మావతి గారి ఆధ్వర్యంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణం, అదేవిధంగా భజన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అభయాంజనేయ స్వామి దేవస్థానం జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్నంతటిని కూడా పురస్కరించుకుని, అదేవిధంగా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా కమిటీ మెంబర్స్, అభయాంజనేయ స్వామి భజన కమిటీ మెంబర్స్, మరి వార్డు వాస్తవ్యులు, పట్టణ వాస్తవ్యులు, పుర ప్రముఖులు అందరూ కూడా హాజరైనందుకు, అమ్మవారిని సేవించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి దీవెనలు మన జగిత్యాల పట్టణ ప్రజలందరిపైన కలగాలని, సుఖశాంతులతో జగిత్యాల పట్టణం సుభిక్షంగా మారాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా అమ్మవారిని
పూజించి అమ్మవారి దయా కృపా కరుణా కటాక్ష వీక్షణాలు సదా అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు మాతలందరికీ ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పసుబొట్టు కార్యక్రమంగా మరి జగిత్యాల పట్టణాన్ని విరివిగా చెట్లు పెంచి హరిత వనంగా మార్చాలనేటటువంటి ఒక నినాదంతో శ్రీగంధం మొక్క అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీగంధం మొక్కను పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలనేటటువంటి ఒక జ్ఞాపికతోని మా మహిళా సంఘాల వారిచే తయారు చేయబడినటువంటి కాటన్ బ్యాగులను కూడా ఒక్కొక్కరికి కూడా అందించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలనేటటువంటి ఉద్దేశంతో అల్పాహార విందులో కూడా లీఫ్ ప్లేట్స్, దుప్పలు, కట్టెతో చేసినటువంటి స్పూన్లను కూడా ఈ విందులో కూడా వాడడం జరిగింది. థ్యాంక్ యూ. అది కూడా మా మహిళా సంఘాల వారు తయారు చేసినవే కావడం చాలా సంతోషంగా ఉంది. మరి పట్టణ ప్రజలందరికీ కూడా మనం కూడా మన పట్టణాన్ని ఇచ్చిన మొక్కలందరూ కూడా జాగ్రత్తగా పెంచుకోవాలని, అదేవిధంగా జగిత్యాల పట్టణంలో కూడా ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, ఆ ఇచ్చిన మొక్కలన్నీ జాగ్రత్తగా అందరూ పెంచుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ ఆ అమ్మవారి కృపా కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద కూడా ఉండాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.